ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 32:17. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును, నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నా యొక్క అంశము క్వైట్నెస్, అంటే నిమ్మళము. చూడండి, ప్రస్తుత దినాల యందు మానవుల యొక్క జీవితాన్ని మనము చూస్తున్న వారమైతే మనిషి జీవితంలో సమాధానము లేదు, స్థిరత్వము లేదు. అందును బట్టి మానవుని జీవితంలో నిమ్మళత్వము కూడా లోపిస్తోంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఈ దినాన చదవబడిన లేఖన భాగం ముందు దేవుడు ప్రవక్త దైవజనుడైనటువంటి యెషయా ద్వారా తన ఎన్నిక జనులైనటువంటి ఇశ్రాయేలీయులను ఉద్దేశించచ్చు కొన్ని విషయాలను తెలియజేస్తూ అంటాడు. నీతి వలన సమాధానము కలుగును, నీతి వలన నిమ్మళము నిబ్బరము కలుగునని. నిజమే దేవుని స్నేహితులారా, దేవుని బిడలమైనటువంటి మనమందరమును కూడా ఈ లోకమందు నీతికరమైనటువంటి జీవితాలను జీవించేవారముగా ఉండాలి. మనము చేసేటువంటి ప్రతి పనిలో నీతియుక్తమైనటువంటి కార్యములను మనము జరిగించేవారముగా ఉండాలి. మన మాటల్లో నీతి కనిపించాలి, మన చేతల్లో నీతి కనిపించాలి. అలాగను ఉన్నప్పుడే దేవుని నామానికి మనము మహిమ తెచ్చేవారమే ఉంటాము, అది మనకు ఆశీర్వాదకరము. అలాగను మనము జీవించినప్పుడు మన నీతి మనకు సమాధానాన్ని తెచ్చిపెడుతుంది, మన నీతి మనకు నిమ్మళత్వమును నిబ్బరమును అనగా స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుడు మనము ఆశ్రయ స్థానములు ఎందును, సుఖకరమైన నివాసములు ఎందును నివసించదుమని స్వయముగా దేవుడే ప్రవక్త దైవజనైనటువంటి యెషయా ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే దేవుని స్నేహితులారా, చూడండి, చరిత్రలో నుండి ఒక భక్తుని యొక్క జీవితాన్ని కానీ మనము పరిశీలన చేసిన వారమైతే దైవజనుడైనటువంటి యోబు భక్తుని యొక్క జీవితము మనం అందరమును కూడా ఎరిగిన వారమే. యోబు భక్తుడు తనకు కలిగిన దానిని అంతటినీ కూడా ఒక్క దినంలోనే కోల్పోయినా కూడా దేవుని యందు విశ్వాసమును అతను విడిచిపెట్టలేదు, తన నీతిని కూడా అతను విడిచిపెట్టలేదు. చాలామంది ఏదైనా ఒక లోటు కలిగినప్పుడు, లేక ఒక చిన్న నష్టము కలిగినప్పుడు, ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, నేను ఇంత నీతిగా జీవిస్తున్నా, నాకు ఈ కష్టం వచ్చింది, ఇక నేను ఎందుకు నీతిగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ యోబు ఎప్పుడూ కూడా అలాగను ఆలోచన చేయలేదు, తన నీతిని అతడు విడిచిపెట్టలేదు. కాబట్టే చివరకు దేవుడు అతనిని ఆశీర్వదించి సమాధానకరమైనటువంటి జీవితాన్ని అతనికి ప్రసాదించాడు, అతనిని స్థిరపరిచాడు, నిమ్మళముగా నిబ్బరముగా జీవించాడు దైవజనుడైనటువంటి యోబు భక్తుడు. కాబట్టి యోబు భక్తుని యొక్క జీవితమే మనకు ఒక గొప్ప సాక్ష్యము. కాబట్టి దేవుని బిడలమైన నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో నీతిగా జీవించడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచి అందును బట్టి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును సంపాదించుకొని నిమ్మలకరమైనటువంటి బ్రతుకును జీవించగలిగినటువంటి గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు ఇటి వాక్య ధ్యానం వలన మీకును నాకును మన ఎల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమెన్. అందరికీ మరణాత.